వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం జొన్నలతో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మినపప్పు ఒక కప్పు అండి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు అన్నమాట. మినపప్పుని విడిగా నానబెట్టేసుకుందాము. దీంట్లో నీళ్లు పోసేసుకొని విడిగా నానబెట్టుకుందామండి. ఇప్పుడు జొన్నలు 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలండి. 1 స్పూను మెంతులు కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుందాము. ఇది 8 అవర్స్ నానాలండి జొన్నలు. మినపప్పు 4 గంటలు నానితే సరిపోతుంది. జొన్నలు మినపప్పు వీటిని రాత్రిపూట పోసేసుకుంటే మనం పొద్దున్నే మిక్సీ వేసేసుకోవచ్చు. 8 అవర్స్ నానినాయండి. అదిగోండి మినపప్పుని ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు 1 గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు జొన్నల్ని కూడా నానిపోయినాయి కదా, ఇవి కూడా మిక్సీలో వేసేసుకుందాం. మినపిండి జార్లోనే వేసేసుకుందాం. అదిగోండి ఇలా వేసుకోవాలి. కొద్దిగా అట్లా మెత్తగా వేసేసుకుందామండి. అలా పిండిలో బబుల్స్ వస్తే బాగా మెదిగినట్టు మనకి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పిండిలో వేసేసుకొని కలిపేసుకుందాం. దీంట్లో నేను ఇప్పుడు ఉప్పే లేదండి, తర్వాత మనం పిండిని వాడుకునేటప్పుడు వేసుకుందాము. ఇది మూత పెట్టేసుకొని 4-5 గంటల తర్వాత పిండి పొంగిన తర్వాత వాడుకుందాము. మామూలు ఇడ్లీ పిండిలాగా. అదిగోండి పిండి పొంగిపోయింది కదా, దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఉప్పు వేసుకుందాము. ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ఇడ్లీలాగా వేసేసుకుందాము. ఇడ్లీ పాత్రలో పెట్టేసి ముందరగా ఇడ్లీ ఉడకపెట్టేద్దామండి. ఇప్పుడు 1 పెనం మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని దోశలు వేసేసుకుందాము. మామూలు మన మినప దోశలాగే వేసేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా వస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. చూసారా ఎర్రగా క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు దోశని తీసేద్దాం. మామూలుగా నాన్ స్టిక్ దోశ ప్యాన్ అక్కర్లేదండి, మామూలు ప్యాన్ మీదే వచ్చేస్తుంది. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. 1 జార్లో కొద్దిగా కొబ్బరి, 1 స్పూను వేయించిన శనగపప్పు, ఎక్కువ అక్కర్లేదండి కొబ్బరే ఎక్కువ వేసుకుందాం, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, ఉప్పు, కొత్తిమీర ఎక్కువ వేసుకుందాము. వేసేసి కొద్దిగా వాటర్ పోసి చట్నీ చేసేసుకుందామండి మిక్సీలో. ఇవ్వండి చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా పోపు వేసుకుందాము. అంతేనండి, హెల్త్కి ఎంతో మంచిదైన జొన్న ఇడ్లీ జొన్న దోశలు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి.